నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి నూతనంగా టెన్త్ క్లాస్లో సోషల్ స్టడీస్ విభాగంలో కొత్త టెక్స్ట్ బుక్స్ చేయడం జరిగింది ఇవి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ బైలింగ్ వల్ ఇవ్వడం జరిగింది ఇందులో ఈరోజు వీడియోలో ఎకనామిక్స్ విభాగం నుంచి ఫస్ట్ క్లాస్ను అభివృద్ధి ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ విషయాలైతే ఉన్నాయో ప్రతి విషయాన్ని పాయింట్ మిస్ కాకుండా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లు మీకు అందిస్తున్నాం ఇవి తెలంగాణ వారికి వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే ఇవి స్కూల్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి ఇంత పక్కా ప్లానింగ్తో డిఎస్సే దృష్టిలో పెట్టుకుని అందిస్తున్నాం ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లు చూసినట్టయితే అభివృద్ధి వర్గం లక్ష్యాలు ఇందులో అభివృద్ధి అభివృద్ధిని కొలవడానికి ఆదాయాన్ని వాడడం అనేది సాధారణమైన పద్ధతి అభివృద్ధిని కొలవడానికి ఆదాయాన్ని వాడడం అంటే ఆదాయం ద్వారా అభివృద్ధిని కొలు కొలుస్తూ ఉంటారు ఇది సాధారణ పద్ధతి ఈ అంశము శాశ్వతమైనది అభివృద్ధి అనే అంశం ఈ అభివృద్ధిని పురోగతి అని కూడా చెప్తారు ఇక్కడ అభివృద్ధి వర్గాలు చూసినట్లయితే లేని గ్రామీణ శ్రామికులు వారి లక్ష్యాలు ఏంటి ఎక్కువ రోజులు పని తగలాలి మెరుగైన కూలుండాలి పిల్లలకు నాణ్యమైన విద్య అందించగల స్థానిక పాఠశాల అనేది ఉండాలి సామాజిక వివక్షత లేకుండా ఉండాలి వాళ్ళు కూడా గ్రామంలో నాయకులుగా ఉండాలి అనుకోవడము ఎవరి లక్ష్యాలు అంటే భూమి లేని గ్రామీణ శ్రామికుల యొక్క లక్ష్యాలుగా ఉన్నాయి తర్వాత పంజాబ్కు చెందిన ధనిక రైతు ఏమని అనుకుంటాడు అంటే తమ పంటకు అధిక మద్దతు ధర ద్వారా అధిక మద్దతు ధర ద్వారా తక్కువ కూలి బాగా కష్టపడే కూలి ద్వారా అధిక కుటుంబ ఆదాయానికి హామీ ఇది తమ పిల్లలు విదేశాలలో స్థిరపడేలా వారు చేయాలనుకోవడం జరుగుతుంది ఎవరు పంజాబ్కు చెందిన ధనిక రైతు అంటే ఎక్కువ మద్దతు ధర రావాలి తక్కువ కూలికి కూలీలు రావాలి బాగా కష్టపడేవారు రావాలి తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడాలి ఇలా కోరుకుంటారు అదేవిధంగా పంటలు పండించడానికి వర్షంపై ఆధారపడే రైతు ఏమైనా ఆలోచిస్తాడని చూసినట్లయితే గొట్టపు బావులు త్రవ్వకము పంటలు పండించడానికి కాలువలు తయారు చేయాలి అని పంటలకు అధిక మద్దతు ధర రావాలి అని తక్కువ ధరకు కార్మికులు లభించాలి అని పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని ఇలా పంటలు పండించడానికి వర్షం మీద ఆధారపడే రైతు ఆలోచిస్తూ ఉంటారు వారి యొక్క లక్ష్యాలుగా ఉన్నాయి భూమి ఉన్న కుటుంబానికి చెందిన గ్రామీణ మహిళ ఈమె ఏ లక్ష్యాలు ఏంటి అంటే పిల్లలు ఇంగ్లీష్ మాధ్యంలో చదువుకోవాలి భూమిని చిత్తుకు ఇవ్వడం ద్వారా చిత్తుకు ఇవ్వడం ద్వారా ఎక్కువ సంపాదించాలి అని భూమి ఉన్న కుటుంబానికి చెందిన గ్రామీణ మహిళ ఆలోచిస్తూ ఉంటుంది ఈమె లక్ష్యాలుగా ఉన్నాయి అదేవిధంగా పట్టణంలోని నిరుద్యోగ యువత వీరేమైనా ఆలోచిస్తారంటే ఉన్నత విద్యాభ్యాసం కావాలి శాశ్వత వైట్ కలర్ ఉద్యోగం పొందాలి సొంత ఇల్లు కలిగి ఉండాలి వీరి లక్ష్యాలవి అదేవిధంగా పట్టణంలోని ధనిక కుటుంబానికి చెందిన అబ్బాయి ఇతని యొక్క లక్ష్యాలు ఏంటి ఎలా ఉంటాయి అని ఆలోచిస్తే తన భవిష్యత్తును నిర్ణయించుకోవడము విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడము సొంత కారు ఇల్లు కలిగి ఉండడం ఇది పట్టణంలో ధనిక కుటుంబానికి చెందిన అబ్బాయి యొక్క లక్ష్యాలుగా ఉన్నాయి అదేవిధంగా పట్టణంలో ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క లక్ష్యాలు ఏంటి అని చూసినట్లయితే తమ సోదరునికి లభించిన స్వేచ్ఛ తనకు కూడా కావాలనుకోవడం తన జీవితంలో ఏం చేయాలో నిర్ణయించుకోవాలి అని ఆలోచించుకోవడం విదేశాలలో పై చదువులు చదువుకోవాలనుకోవడం ఇవి పట్టణంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క లక్ష్యాలుగా ఉన్నాయి అదేవిధంగా నర్మదా లోయలో ఆదివాసీలు ఈ ఆదివాసీల లక్ష్యాలు ఏంటి అంటే సామాజిక వివక్షత లేకుండా ఉండాలి అని పిల్లలకు పాఠశాలలో విద్య అందించబడాలి అని ఏడాది పొడవునా కూడా వారికి ఉపాధి లభించాలి అని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయాలని నర్మదా లోయలో ఆదివాసీల లక్ష్యాలుగా ఇవి ఉన్నాయి తరువాత జాతీయ అభివృద్ధి ఇక్కడ సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడుంది అంటే నర్మదా నది మీద ఉంది అబిడ్జాన్ పట్టణం ఇది ఎక్కడ ఉంది అంటే ఐవరీ కోస్ట్ దేశంలో ఈ ఐవరీ కోస్ట్ దేశం అనేది ఆఫ్రికా ఖండంలో ఉంది ఈ రెండు కూడా ప్రాంతాలు దేశాన్ని పోల్చడానికి వాటి యొక్క ఆదాయాన్ని ముఖ్య ప్రామాణికంగా పరిగణిస్తారు అంటే దేని ద్వారా దేశాన్ని పోలుస్తారు ఆదాయాన్ని బట్టి దేశాన్ని పరిగణిస్తారు దేశ ఆదాయము దేశవాసులందరికీ చెందిన ఆదాయంగా చెప్పబడుతుంది అంటే ఆ దేశంలో ఎంతమంది అయితే నివసిస్తున్నారో వారందరి ఆదాయాన్ని కలిపి దేశ ఆదాయం అంటారు ఇది మనకు దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది అదేవిధంగా సగటు ఆదాయం దేశ మొత్తం ఆదాయాన్ని జనాభాతో భాగించగా ఈ సగటు ఆదాయం వస్తుంది దీనినే తలసరి ఆదాయం అని కూడా పేర్కొంటారు ప్రపంచ బ్యాంకు విడుదల చేసే ప్రపంచ అభివృద్ధి నివేదికలో దేశాలను వర్గీకరించడానికి ఈ సగటు ఆదాయాన్ని ప్రమాణిక ప్రమాణంగా తీసుకోవడం జరిగింది అంటే ఈ యొక్క తలసరి ఆదాయం ద్వారానే ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ ఏం చేస్తుందంటే అభివృద్ధి చెందిన నివేదికలు ఇక్కడ పేర్కోవడం జరుగుతుంది ప్రపంచ అభివృద్ధి నివేదిక రెండు వేల పంతొమ్మిది ప్రకారము ఈ యొక్క అభివృద్ధి నివేదికను ఎవరు విడుదల చేస్తారు అంటే ప్రపంచ బ్యాంకు విడుదల చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ప్రతి సంవత్సరం కూడా ఈ అభివృద్ధి నివేదికను ప్రపంచ బ్యాంక్ విడుదల చేస్తుంది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది డేటా ఇవ్వడం జరిగింది ఈ రెండు వేల పంతొమ్మిది ప్రకారము అధిక ఆదాయ దేశాలు ఏంటి అని చూసినట్లయితే ఏ దేశంలో అయితే తలసరి ఆదాయం అనేది నలభై తొమ్మిది వేల మూడు వందల డాలర్లు నలభై తొమ్మిది వేల మూడు వందల డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ అమెరికన్ డాలర్లు తలసరి ఆదాయంగా ఉంటాయో ఆ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడుతున్నాయి వీటినే ధనిక దేశాలు అని లేదా అభివృద్ధి చెందిన దేశాలు అని పేర్కొంటారు అదేవిధంగా అల్ప ఆదాయ దేశాలు వీటి యొక్క ఆదాయం ఎంత అంటే రెండు వేల ఐదు వందలు లేదా అంతకంటే తక్కువ రెండు వేల ఐదు వందలు లేదా అంతకంటే తక్కువ అమెరికన్ డాలర్లు తలసరి ఆదాయంగా ఉన్న దేశాలను అల్ప ఆదాయ దేశాలు అంటారు రెండు వేల పంతొమ్మిది ప్రకారం మన దేశము అల్ప మధ్య ఆదాయ దేశాల జాబితాలో చేరింది రెండు వేల పంతొమ్మిది ప్రకారము ఇక్కడ మన భారతదేశం రెండు వేల పంతొమ్మిది ప్రకారము తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే ఆరు వేల ఏడు వందల అమెరికన్ డాలర్లుగా ఉంది ఆరు వేల ఏడు వందల అమెరికన్ డాలర్లుగా ఉంది కాబట్టి అల్ప మధ్య ఆదాయ దేశాల జాబితాలో భారతదేశము చేరింది ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్ర గణాంకాలు చూసినట్లయితే హర్యానా హర్యానా తలసరాదాయం ఎంత రెండు లక్షల ముప్పై ఆరు వేల నూట నలభై ఏడు రెండు లక్షల ముప్పై ఆరు వేల నూట నలభై ఏడు అదేవిధంగా మరణాల రేటు ఎంత అంటే ముప్పై హర్యానాలో శిశు మరణాల రేటు ముప్పై ఇక్కడ శిశు మరణాలు అంటే ఏంటి అంటే జన్మించిన వెయ్యి మంది శిశువుల్లో ఒక సంవత్సరం లోపు మరణించే వారి సంఖ్యను శిశు మరణాలుగా చెప్పవచ్చు హర్యానాలో శిశు మరణాల రేటు ఎంత అంటే ముప్పై అక్షరాచిత శాస్త్రం ఎనభై రెండు హర్యానాలో అక్షరసిత శాతం ఎనభై రెండు ఇక్కడ అక్షరాసిత శాతాన్ని ఎలా తెలుసుకుంటారు అంటే ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వీరిలో అక్షరాసుల జనాభా నిష్పత్తిని లెక్కించడం జరుగుతుంది ఇది అక్షరసిత శాతంగా చెప్తారు అదేవిధంగా నికర హాదురు నిష్పత్తి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసు వారు వీరిని దృష్టిలో పెట్టుకొని నికర హాజరు నిష్పత్తి పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు గల బడికి హాజరవుతున్న పిల్లలు మొత్తం సంఖ్యను అదే వయసు గల మొత్తం పిల్లల సంఖ్యతో శాతంగా చూపుతుంది అంటే ఎంతమంది అయితే స్కూల్కి హాజరవుతున్నారో ఆ వయసు వారు మొత్తం ఎంతమంది ఉన్నారో వారిలో శాతంగా పేర్కోవడాన్ని నికర హాజరు నిష్పత్తి అంటారు ఇది హర్యానాలో అరవై ఒకటిగా ఉంది అదేవిధంగా కేరళ కేరళ తలసరి ఆదాయం రెండు లక్షల నాలుగు వేల నూట ఐదు శిశుమరణాల రేటు ఏడుగా ఉంది ప్రతి వెయ్యి మంది శిశువులలో ఏడుగును మరణిస్తున్నట్లు మనం తెలుసుకోవచ్చు అక్షరసిత రేటు ఎంత అంటే తొంభై నాలుగు నికర నికరహాజు నిష్పత్తి పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో వారు చూసినట్లయితే ఎనభై మూడుగా ఉంది అదేవిధంగా బీహార్ బీహార్ తలసరి ఆదాయం ఎంత నలభై వేల తొమ్మిది వందల ఎనభై రెండు శిశు మరణాల రేటు ముప్పై రెండు అక్షరసిత శాతం అరవై రెండు నికర హాజరు నిష్పత్తి పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసు వారు చూస్తే నలభై మూడుగా నికర హాజరు నిష్పత్తి అనేది ఉంది తర్వాత ప్రజా సదుపాయాలు ఇక్కడ చౌక ధరల దుకాణాలు ఈ తమిళనాడులో చౌక ధరల దుకాణాలు గ్రామీణ ప్రాంతాలలో తొంభై శాతం ప్రజలు ఉపయోగించుకుంటున్నారు ఈ చౌక ధరల దుకాణాలను తమిళనాడులో గ్రామ ప్రాంతంలో తొంభై శాతం మంది ఉపయోగించుకుంటున్నారు అదే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే కేవలము గ్రామీణ ప్రజలు ముప్పై ఐదు శాతం మంది మాత్రమే ఉపయోగించుకుంటున్నారు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ సంబంధించి అదేవిధంగా ఉత్తరప్రదేశ్ విద్యా ప్రగతి చూసినట్లయితే పురుషుల అక్షరాస్యత ఉత్తరప్రదేశ్లో డెబ్బై ఆరు శాతంగా ఉంది స్త్రీ అక్షరాస్యత యాభై నాలుగు శాతంగా ఉంది అదేవిధంగా పది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల గ్రామీణ ప్రజల అక్షరాస్యత పురుషులైతే తొంభై శాతము స్త్రీలు ఎనభై ఏడు శాతము పది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గలవారు పది నుంచి పద్నాలుగు సంవత్సరం గ్రామీణ పిల్లలు బడికి హాజరవుతున్న శాతం చూస్తే పురుషులైతే ఎనభై ఐదు శాతంగా ఉంది స్త్రీలు ఎనభై రెండు శాతంగా ఉంది ఇక్కడ బిఎంఐ ఇక్కడ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం దీనినే శరీర సూచిక అని కూడా చెప్తారు ఇది ఎందుకు అంటే బరువును ఎత్తుతో భాగించగా పొందిన సంఖ్యను బిఎంఐగా చెప్తారు దేనికి ఉపయోగపడుతుంది సరైన పోషకాహారం కలిగి ఉన్నా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి బిఎంఐ అనేది ఉపయోగపడుతుంది యుఎన్ఓ అభివృద్ధి నివేదిక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇక శ్రీలంక తలసరి స్త్రోల జాతీయ ఆదాయం ఎంత పన్నెండు వేల ఏడు వందల ఏడు ఆయుద్ధాయం ఎంత శ్రీలంకలో డెబ్బై ఏడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులు బడిలో గడిపిన సంవత్సరాలు పది పాయింట్ ఆరుగా చెప్పవచ్చు ప్రపంచ హెచ్డిఐ ర్యాంకింగ్ రెండు వేల పద్దెనిమిది ప్రకారము శ్రీలంక ఏ ర్యాంకులో ఉందంటే డెబ్భై మూడో ర్యాంకులో ఉంది భారతదేశం ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి భారతదేశానికి సంబంధించి తలసరి స్థూల జాతీయ ఆదాయము ఆరు వేల ఆరు వందల ఎనభై ఒకటి ఆయుర్దాయం అయితే అరవై తొమ్మిది పాయింట్ ఏడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులు బడిలో గడిపిన సంవత్సరాలు చూసినట్లయితే ఆరు పాయింట్ ఐదు సంవత్సరాలుగా చెప్పవచ్చు ప్రపంచ హెచ్డే ర్యాంకింగ్ రెండు వేల పద్దెనిమిది ర్యాంక్ ఎంత అంటే నూట ముప్పై భారతదేశ ర్యాంక్ ఇది తరువాత మయన్మార్ తలసరి స్థూల జాతీయ ఆదాయము నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఒకటి ఆయుర్దాయము అరవై ఏడు పాయింట్ ఒక సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులు బడిలో గడిపిన సంవత్సరాలు ఐదు పాయింట్ సున్నాగా మయన్మార్లో ఉంది ఇక్కడ ర్యాంకింగ్ ప్రపంచ ర్యాంకింగ్ సంబంధించి రెండు వేల పద్దెనిమిది ప్రకారం నూట నలభై ఎనిమిదో ర్యాంకులో మయన్మార్ ఉంది పాకిస్తాన్ తలసరి స్థూల జాతీయ ఆదాయము ఐదు వేల ఐదు ఆయుర్దాయము అరవై ఏడు పాయింట్ మూడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులు బడిలో గడిపిన సంవత్సరాలు చూస్తే ఐదు పాయింట్ రెండుగా ఉంది ఈ పాకిస్తాన్ హెచ్డీఐ ఇండెక్స్లో ర్యాంకింగ్ ఎంత అంటే నూట యాభై నాలుగు అదేవిధంగా నేపాల్ తలసరి స్థూల జాతీయ ఆదాయము మూడు వేల నాలుగు వందల యాభై ఏడు ఆయుర్దాయం అయితే నేపాల్లో డెబ్బై పాయింట్ ఎనిమిది సంవత్సరాలుగా ఉంది డెబ్బై పాయింట్ ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులు బడిలో గడిపిన సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా చెప్పవచ్చు ప్రపంచ హెచ్డీ ర్యాంకింగ్ నేపాల్ అంతా రెండు వేల పద్దెనిమిది ప్రకారం అంటే నూట నలభై మూడు ర్యాంకులో ఉంది తర్వాత బంగ్లాదేశ్ తలసరి స్థూల జాతీయ ఆదాయము నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఆయుర్దాయం బంగ్లాదేశ్లో డెబ్బై రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులు బడిలో గడిపిన సంవత్సరాలు చూసినట్లయితే ఆరు పాయింట్ రెండు సంవత్సరాలుగా ఉంది ప్రపంచ హెచ్డిఐ ర్యాంకింగ్ రెండు వేల పద్దెనిమిది ప్రకారము బంగ్లాదేశ్ ర్యాంకింగ్ ఎంత అంటే నూట ముప్పై నాలుగు ఇక్కడ హెచ్డిఐ మానవాభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం మొత్తం ఈ మానవాభివృద్ధి సూచిక నూట ఎనభై తొమ్మిది దేశాలకు ర్యాంకులు అనేవి కేటాయించడం జరుగుతుంది నూట ఎనభై తొమ్మిది దేశాలకు ఈ ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది పోల్చడానికి వీలుగా అన్ని దేశాలు తలసరి ఆదాయాన్ని డాలర్లలో లెక్కిస్తారు హెచ్డిఐని పోల్చడానికి వీలుగా డాలర్లలో తలసరి ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి ఈ ప్రపంచాన్ని మనం మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నాం ఈ యొక్క పాయింట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నాం అని ఎందుకు ఇవ్వడం జరిగింది అని చూసినట్లయితే ఇది వారి భవిష్యత్తుకు సుస్థిరాభివృద్ధి మన ఏవైతే వనరులు ఉన్నాయో మన పిల్లల భవిష్యత్తుకు ఇవి ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నాం మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు అని పేర్కోవడం జరిగింది భూగర్భ జలాలు పునరుత్పాదకత వనరులకు ఉదాహరణగా చెప్పవచ్చు భూగర్భ జలాలను గడిచిన ఇరవై సంవత్సరాలలో మూడు వందల జిల్లాలలో నీటి మట్టం నాలుగు మీటర్ల మేర క్షీణించింది గడిచిన ఇరవై సంవత్సరాలలో మూడు వందల జిల్లాలలో నీటి మట్టం నాలుగు మీటర్ల మేర క్షీణించింది ఒకటి బై మూడు వంతు భూగర్భ జలాలను మితిమీరి ఉపయోగిస్తున్నాం ఇదే ఇలా కొనసాగితే ఇరవై ఐదు సంవత్సరాలలో అరవై శాతం ఇలానే మితిమీరిని స్థితికి చేరుతుంది ప్రస్తుతానికి ఒకటి బై మూడవ వంతు మితిమీర ఉపయోగిస్తున్నాం రాబోయే ఇరవై సంవ ఇరవై ఐదు సంవత్సరాలలో ఇలాగే జరిగితే ఈ ఒకటి బై మూడో వంతు అరవై శాతానికి వెళ్ళిపోతుంది అంటే రాబోయే తరాలకు అనేవి భావి తరాలకు వనరులు అనేవి తగ్గిపోయినట్టు మనం గమనించవచ్చు పంజాబ్ ఉత్తరప్రదేశ్ మధ్య దక్షిణ భారతదేశము మధ్య దక్షిణ భారతదేశం అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతాలలో ఈ యొక్క జలాల వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంది పునరుత్పాదకం కానీ వనరులు వీటి వినియోగం తర్వాత తరిగిపోతూ ఉంటాయి పునరుత్పాదకం కానీ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకుంటూ ఉంటే తగ్గిపోతూ ఉంటాయి ఉదాహరణ ఏంటి ముడిచమురు మధ్యప్రాచ్యం ముడిచమురు నిల్వలు వెయ్యి మిలియన్ బ్యారెల్స్ ప్రకారము మధ్యప్రాచ్యంలో ఎనిమిది వందల ఎనిమిదిగా చెప్పబడుతుంది ఇక్కడ నిల్వల లభ్యమయ్యే సంవత్సరాలు ఎన్ని మధ్యప్రాచ్యంలో అంటే డెబ్భై సంవత్సరాలు ఈ యొక్క నిల్వలు చమురు నిల్వలు మనకి లభ్యమవుతాయి అదేవిధంగా అమెరికా రాష్ట్రాలలో అయితే ఈ చమురు నిల్వలు యాభై వెయ్యి మిలియన్ బ్యారెల్స్ ఉన్నాయి నిల్వలు లభ్యమయ్యే సంవత్సరాలు ఎన్ని అమెరికాలో అంటే పది పాయింట్ ఐదు సంవత్సరాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ముడి చమురు నిల్వలు పదహారు వందల తొంభై ఏడు వెయ్యి మిలియన్ బ్యారల్స్ ఉన్నాయి నిల్వలు లభ్యమయ్యే సంవత్సరాలు యాభై పాయింట్ రెండు సంవత్సరాలలో ఈ యొక్క నిల్వలు అనేవి తగ్గిపోయే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఎంతటితో ఎకనమిక్స్ విభాగంలో ఫస్ట్ క్లాస్ అభివృద్ధి అనే పాఠం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరొక లెసన్తో మేము ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ